రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి లక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి 20,500 రూపాయల చెక్కును ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఇంతటి కరోనా గడ్డు పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఖర్చు పెట్టి బాధపడుతున్న కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ చెక్కు మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి బాధితుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు రాజూరి రవీందర్, లింగంపల్లి అర్జున్, నరసయ్య, హరీష్, తెరస నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చెందుర్తి గ్రామానికి చెందినటువంటి లింగంపల్లి లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంగా బాధపడుతూ హాస్పిటల్ నిమిత ఖర్చులకు సీఎం నిధికే సహాయానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఆగకుండా హాస్పిటల్ నిమిత్తం పెట్టుకున్న సీఎం ఆర్ఎఫ్ 20,500 రూపాయలను చెక్కును ఈరోజు ఫ్యాక్ చైర్మన్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, కోఆప్షన్, టీఆర్ఎస్ నాయకులందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇట్టి మంజూరు కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మి తండ్రి వెంకట నరసయ్య గారికి గౌరవ సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి కింద 20,500 రూపాయలు రావడం జరిగింది. దీనిని ఏఎంసీ చైర్మన్ గారు, ఫ్యాక్ చైర్మన్ గారు మరికడుంది. దీన్ని కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ యొక్క సహాయనిధిని వారి అనారోగ్యము వచ్చినాయి కాబట్టి దాన్ని వృధా చేయకుండా మా ఆరోగ్యం కోసం కూడా ఇంకా కూడా వాడుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, ఫ్యాక్ చైర్మన్ గారికి, ఉన్న గ్రామశాఖ అధ్యక్షుల వారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. మండల కేంద్రానికి చెందినటువంటి లింగంపల్లి లక్ష్మి తండ్రి పేరు వెంకట నరసయ్య గారికి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు 20,500 రూపాయల చెక్కును గౌరవ రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, మా కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, మా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజూరి రవీందర్ గారు, మా గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు అందరం కలిసి కూడా వారికి ఈ రోజున సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ కూడా బ్రేక్ పడద్దనేటువంటి ఉద్దేశంతో ఇలా కళ్యాణ లక్ష్మి చెక్స్ కావచ్చు, ముఖ్యమంత్రి సహాయనిధి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి విపత్కర పరిస్థితి ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని మరవకుండా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవనే గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ ఉన్నా కూడా వారు అనునిత్యం మరి అధికారులతో మాట్లాడుతూ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజున లక్ష్మి గారికి 20,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంజూరుకి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ